తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ. మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం వినాయక చవితి పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొని మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ రక్షణలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం గొప్పదని, రంగులు వేసిన వినాయకుణ్ణి నీటిలో నిమజ్జనం చేయడం వలన నీరు కలుషితం అవడమే గాక అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని, పర్యావరణ రక్షణలో తమ వంతుగా కృషి చేసిన జాగృతి యూత్ను అభినందించారు. వినాయకుని సంబరాల్లో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని, శాంతి భద్రతకు ఆటంకాలు కలిగిస్తే పలు కేసులు నమోదై మీ జీవితం రోడ్డు పాలయ్యే అవకాశం ఉందని యూత్ సభ్యులకు తెలిపారు. అల్లరి చేయాలే గాని జీవితంలో అల్లరి పాలు కాకుండా చూసుకోవాలని అన్నారు. అందరూ సంతోషంగా పండుగ జరుపుకొని ఏదైనా సమస్య ఉంటే మాకు తెలియజేయాలని, ప్రజలందరూ మాకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు హోంగార్డ్ సత్యన్న, స్పెషల్ పార్టీ కిరణ్, రైటర్ వినోద్, జాగృతి యూత్ సాంబమూర్తి, పెంటాగౌడ్ నరేష్, మహేష్, కిరణ్, రాజేష్, నవీన్, సంతోష్, తిరుపతి, సంజీవ్, అంజీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తీన్మాన్ న్యూస్, నవీన్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా చేసిన విగ్రహాలు మనం నీళ్ళలో వేసినప్పుడు నీరు కలుషితం అవుతుంది, అదేవిధంగా నీళ్ళలో అంత తొందరగా మెల్ట్ అవ్వవు, అంటే కరిగిపోవు. దాని ద్వారా మనం నీళ్లు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో మళ్ళీ ఆ విగ్రహాన్ని మనం చూడాల్సి వస్తుంది. ఇంత పూజలు చేసి అంత మనస్ఫూర్తిగా దేవుణ్ణి కొలిచి మళ్ళీ తర్వాత ఎక్కడైనా ఉంటే తొక్కడం కానీ మిగతా మిగతా కార్యక్రమాలు చేసేటట్లుగా ఉంది. కనుక అలా ఉండకుండా మన భక్తి ఎప్పుడు దేవునికి సదా అందేటట్లు ఉండాలంటే మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా ఇవి ప్రకృతిలో ఈజీగా కలిసిపోతాయి, తర్వాత మనకి ఎలాంటి ఇబ్బంది అనిపించకుండా ఉంటుంది. అదేవిధంగా మనం పర్యావరణాన్ని కాపాడుకున్నట్లయితే మనకు రాబోయే తరాలకి మంచి వాతావరణం అందుతుంది. ఇంకా ఈ అంటే వ్యాధికి సంబంధించిన వాతావరణము దూరం అవుతుంది. ఇది అందరు ప్రజలలో ఈ అవేర్నెస్ వచ్చి మట్టి విగ్రహాలను పూజిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు. అదేవిధంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో నిన్నెల మండల ప్రజలందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించాలి. మీరు ముఖ్యంగా డీజిల్ వాడకుండా ఉండాలి, తర్వాత అక్కడ చేసే కార్యక్రమాలు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి, తర్వాత గ్యాంగులుగా ఏర్పడి మిగతా వాళ్ళను రెచ్చగొట్టే విధంగా కాకుండా మన పూజ కార్యక్రమాలు అనేది ఐక్యంగా కలిసికట్టుగా, తర్వాత అందరం మేమందరం ఒకే గుంపు ఒకే ఊరుకు సంబంధించిన వాళ్ళం అనే ఐకమత్యంతో ముందుకు పోయి నవరాత్రి ఉత్సవాలను ఇంకా ఎక్కువ ఉత్సాహంతో జరుపుకొని సంతోషంగా ముగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా దయచేసి మా అందరికి సహకరించండి, మీరు కూడా ముందుకు పోండి. ఇంకా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా కేసు రిజిస్టర్ అవ్వడం ద్వారా మీకే ఇబ్బంది కలుగుతుంది. మన అందరం కూడా మామూలుగా పనులు చేసుకునే వాళ్ళం, అంటే రైతులు కానీ మిగతా కూలీలు కానీ మిగతా పనులు చేసుకోవడం ద్వారానే మన బతుకు తీరు అనేది ముందుకు పోతుంది. కానీ గొడవలు పెట్టుకోవడం ద్వారా మనం రోజు కొంచెం వెనుకబడిపోయి ఇంకా అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి ఉంది. కనుక ఏదేమైనప్పటికీ కూడా మీ సహనము, మీ ఓర్పు, మీ ఐక్యత, మీ పట్టుదల, తర్వాత మీరు ఉండే విధానం అంతా కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దీని ప్రకారంగా మాకు సహకరించాల్సిందిగా కోరుతూ నేను ముగిస్తున్నాను.